హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కొంచెం ఆలస్యమైందండి దయచేసి క్షమించండి టైంకి చేయలేకపోయిన వీడియో ఇక రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చండి రైలులో ముందుగా రిజర్వేషన్ చేసుకోవడానికి ఇప్పటివరకు ఉన్న నూట ఇరవై రోజుల గరిష్ట గడువును అరవై రోజులకు తగ్గిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఈ నవంబర్ ఒకటి నుంచి దమల్లోకి వస్తుంది ప్రస్తుత గడువుతో ఈ నెల ముప్పై ఒకటి వరకు చేసుకునే ముందస్తు రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి అరవై రోజుల కంటే ఎక్కువ వ్యవధికి ఎప్పటికే టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారు వాటిని రద్దు చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే రైల్వే శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించింది నాలుగు నెలల ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటున్న వారిలో సగటున ఇరవై ఒక శాతం మంది ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వాటిని రద్దు చేసుకుంటున్నారు ఇంకా నాలుగు నుండి ఐదు శాతం మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకోవడం లేదు ప్రయాణం కూడా చేయడం లేదు దీనివల్ల బెర్తులు వృధా కావడం ఒకరికి బదులుగా మరొకరు ప్రయాణించడం కొందరు రైల్వే సిబ్బంది లబ్ధి పొందడం వంటివి జరుగుతున్నట్లు రైల్వే శాఖ అయితే తెలిపిందండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో ఆలస్యమైనందుకు దయచేసి మరొకసారి క్షమించమని అయితే కోరుతున్నానండి మీ మీ అందరిని కూడా